నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నవీన్ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ పేదల సొంతటికల తీర్చిన కేసీఆర్ అన్న తలసాని పేదల కష్టాలు తెలిసిన మనసున్న మహారాజన్న మంత్రి పీర్జాదిగూడలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మల్లారెడ్డి డీజే సౌండ్స్ కు ఆటో డ్రైవర్లతో కలిసి మంత్రి డ్యాన్సులు మరోసారి రచ్చిపోయిన గోపీనాథ్ అనుచరులు వ్యాపారాలకు ఎమ్మెల్యే రౌడీ మూకల వేధింపులు ఉప్పల్లో గడప గడపకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం ఓట్లకు ఆరు గ్యారెంటీలు వివరించిన పరమేశ్వర్ రెడ్డి ఎల్లమ్మ టెంపుల్ రేణుకానగర్లో శశిధర్ రెడ్డి క్యాంపెయిన్ ఇబ్బంది వస్తే తాను అండగా ఉంటానన్న బీజేపీ అభ్యర్థి పేదల సొంతటికలను నిరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సిలాల్పేట డివిజన్లో సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్థిక సాయం అందించామని తలసాని చెప్పారు. పేదల కష్టాలు తెలిసిన పెద్ద మనసున్న మహారాజు కేసీఆర్ అని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉచితంగా న్యాయబద్ధంగా పేదలకు అందించారని కొనియాడారు. నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల వరకు తాగునీరు ఉచితంగా అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి తనకు హ్యాట్రిక్ విజయం అందించాలని ప్రజలను తలసాని కోరారు. అదేమి ఇబ్బంది లేదు, మీకు మ్యాటర్ ఆఫ్ జస్టిస్లో ఎలక్షన్ ఆస్తో 19 తారీఖు 18 తారీఖు 12 దినమే ఎలక్షన్ వచ్చాక ఎలక్షన్ కి బాద్ ఏసో సువిధా ఏం మిలేగే మై తరా దేతో పానీ కా జో బోలే పానీ కా బిల్ భర్నే కా జరూరత్ నహీ కోయి భీ బిల్ భర్నే కా జరూరత్ నహీ మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన ర్యాలీలో మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి డీజే సౌండ్ కు స్టెప్పులు వేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఆటో కార్ క్యాబ్ డ్రైవర్ల ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆటో కార్ క్యాబ్ డ్రైవర్లతో పాటు తాను కూడా డ్యాన్స్ చేస్తూ మల్లారెడ్డి తన ప్రచారంలో సందడి చేశారు. తెలంగాణ శాసనసభకు ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో షెర్లింగపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్కేపుడి గాంధీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. షెర్లింగపల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్కేపుడి గాంధీ ప్రచారం ప్రారంభించారు. ఆనవాయితీ ప్రకారం పాపిరెడ్డి నగర్ ఆంజనేయస్వామి గుడిలో ఆయన పూజలు చేశారు. అనంతరం డివిజన్లోని పాపిరెడ్డి నగర్ అస్బెస్టాన్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆర్కేపుడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈరోజు కుక్కటిపల్లి డివిజన్ జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీలో శివాలయం ఆంజనేయ స్వామి టెంపుల్లో మాకు ఎప్పుడు కూడా ఆచారం. ఈశాన్యం నుంచి దేవాలయాల్లో పూజ చేసుకొని ఇక్కడ ఎప్పుడు కార్యక్రమం చేసినా ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది మాకు మొదటి నుంచి వస్తున్నటువంటి అలవాటు. దానిలో భాగంగానే పూజ చేసుకుని ఇక్కడ పాదయాత్ర చేస్తాము. మరి ఇదంతా మా కంచుకోట మా మిత్రులు శ్రేయోభిలాషులు. నేను ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి మా జూపల్లి సత్యనారాయణ గారు నిలబడినప్పటి నుంచి మా పార్లమెంట్ సభ్యులు నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా మెజార్టీ మంచి మెజార్టీ. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాం. ఫార్మాలిటీగా పాదయాత్ర రాజకీయంలో ఉన్నాం కాబట్టి పాదయాత్ర చేయాలని తప్పించి
మేమంతా కూడా రోజు 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 వారానికి మూడు రోజులు కలిసే ఉంటాం కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా ఇంటింటికి వెళ్ళిపోతాడు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ చెప్పారు. మరోమారు తనను గెలిపించి ఆశీర్వదించాలని ఓటర్లను ప్రకాష్ గౌడ్ కోరారు. మహిళలు ఆదరిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని, మహిళల కోసం సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో పలు గ్రామాలలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రకాష్ గౌడ్ రోడ్ షో నిర్వహించారు. ప్రకాష్ గౌడ్కు మహిళలు అడుగడుగున మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. బహదూర్గూడ వాసులకు పట్టాదార్ పాస్బుక్లు ఇప్పిస్తానని ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో వచ్చి కల్లిబొల్లి మాటలు చెప్పే పార్టీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గోల్కొండ గ్రామంలో పెద్ద ఎత్తున పొద్దునగూడు చూస్తున్నారు. మా మహిళలు, యువకులు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున జడ్పీటీసీ ఎంపీపీ వైస్ ఎంపీపీ చంద్రన్న గారు, గణేష్ గుప్తా గారు, పార్టీ నాయకులందరూ నిజంగా కూడా ప్రజలందరూ చూస్తుంటే మీరందరూ కూడా చూస్తున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఈయన మా అందరినీ కూడా ముందుకు తీసుకొని పోతున్నారు. నిజంగా కూడా మేము అనుకోలే ఇట్లా ఈ విధంగా ప్రజలు నమ్ముతారని, కానీ ప్రజలందరూ వచ్చిన తర్వాత ప్రజలందరూ వచ్చిన మా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీరు ప్రజలలో పోతే తెలుస్తాయి, ప్రజలు లేకుండా ఇళ్ళలో కూర్చుంటే బాగుంటుందని చెప్తే ఈరోజు మేము ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా చూస్తున్నాం. బ్రహ్మాండంగా వాళ్ళ సంచాగా వచ్చిన విధంగా పూలతో ఉపరిస్తూ వాళ్ళు ఎంతో ఆప్యాయంగా నిజంగా చేస్తున్నారు, చాలా సంతోషం. గోల్కొండ గ్రామంలో పెద్ద ఎత్తున పొద్దునగూడు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 2 నెలల క్రితమే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి జనాల్లోకి వెళ్లాలని సూచించారని సుధీరెడ్డి తెలిపారు. ఇప్పటికే తాను 2 దఫాలు ప్రచారం పూర్తి చేసి 3వ విడత ప్రచారంలో దూసుకెళ్తున్నామని అన్నారు. ప్రజలు అన్ని రకాలుగా తమకు సహకరిస్తామని చెబుతున్నారన్నారు. ఎల్బీ నగర్లో జరిగిన అభివృద్ధి చూసి తనకే ఓటు వేయాలని ప్రజలు తీర్మానించుకున్నారని చెప్పారు. ఎల్బీ నగర్లో ఎగిరేది గులాబీ జెండా అని సుధీరెడ్డి ధీమాగా చెప్పారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్లో పలు కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీరెడ్డి 3వ విడత ప్రచారం చేశారు. సుధీరెడ్డి ప్రచారంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తీసుకెళ్తుండ్రు. ఈరోజు గడప గడపకు ఆల్రెడీ 2 సార్లు పూర్తి చేసాము, 3వ సారి కూడా సగం అయిపోయింది. దాదాపు మాస ర్యాలీ నిలబెడుతున్నాము. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా, మైనార్టీ సెల్లు, ఎస్సీ సెల్లు, వీళ్ళందరూ కూడా ప్రచారంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది. మరి అదే స్ఫూర్తితోటి బీఆర్ఎస్ జెండా ఈ ఎల్బీ నగర్ గడ్డ మీద ఎగురుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. గతంలో ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిద్దామని చెప్పేసి ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్ మండే మార్కెట్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందమూల పరమేశ్వరరెడ్డి గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నానని పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఉప్పల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అంటూ ఆయన చెప్పారు. ఉప్పల్ కారిడార్ పనుల్లో జాప్యం జరిగి 25 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని పరమేశ్వరరెడ్డి అన్నారు. అయిన వారి కుటుంబాలను పట్టించుకున్న వారు లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ప్రజలకు ఇప్పటి వరకు మేము కార్పొరేటర్గా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం నుంచి మా సతీమణి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. దాదాపు 70 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు కూడా, ఉదాహరణ కల్వర్ట్ల నిర్మాణం, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. ఏవైతే ప్రజలకు చేపట్టే సంక్షేమ పథకాలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము తప్పకుండా రాగానే ప్రజలకు కావాల్సిన 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా ఇప్పించే బాధ్యత నాది అని ఉప్పల్ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ప్రజలకు ఇప్పటి వరకు మేము కార్పొరేటర్గా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం నుంచి మా సతీమణి ప్రజలకు కావాలి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్లరెడ్డి రంగారెడ్డి యాచారం మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌదరిపల్లి, చింతుల్లా, పెత్తుల్లా, ఎలిమినేడు గ్రామాల్లో రంగారెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. నిరుపేదలకు పక్కా ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, అనేక పథకాలు ప్రజలకు అందిస్తామని రంగారెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను రంగారెడ్డి కోరారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకునే సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడి వేల కోట్లు సంపాదించుకుందని రంగారెడ్డి ఆరోపించారు. కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు నేను ఎలిమినేడు గ్రామంలో ఉన్నా. ఎలిమినేడు గ్రామంలో 750 ఇళ్లుంటే 500 కుటుంబాలు బాధితులుగా మిగిలింది. వీళ్ళ ముఖాలు చూస్తే మీకు అర్థమవుతుంది, అంతా పేదవాళ్ళు. పేదవాళ్ళు వాళ్ళు రెక్కాడితే డొక్కాడనటువంటి పేద హరిజన కుటుంబాలు, దళిత కుటుంబాలు, బీసీలు, ఎస్సీలు అందరూ వాళ్ళకు ప్రతి దాంట్లో ఇబ్బందులే. భూములు గుంజుకోవడం, వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వడం, భూములు గుంజుకోవడం, సొంతం చేసుకోవడం. పేదోళ్లను కాపాడవలసినటువంటి ఎమ్మెల్యే పెద్దోళ్లకు కట్టబెట్టడానికి పేదోళ్ళ నోరు కొడుతున్నాడు. ఇంతకంటే ఘోరం ఏమి కావాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే కేసీఆర్ రాజ్యాంగంలో ఉన్నామా? బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు వీళ్ళందరికీ ఉన్నాయి, కానీ వాళ్ళను అధికారం ఉన్నదని అధికార మదంతోని వాళ్ళని అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయము ఎప్పటికీ నడవదు. గుర్తుపెట్టుకో కిషన్ రెడ్డి, నీ ఊర్లో నీ సొంత ఊర్లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని, తమ సమస్యలు పరిష్కరించాలని లక్ష్మారెడ్డికి ప్రజలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లెల గూడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గంలో 6 గ్యారంటీలతో ముందుకు వెళ్లామని, గ్యారంటీలను ప్రజలకు వివరించామని లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థాయి లీడర్లు ఉండడం తనకు చాలా గర్వకారణమన్నారు. వారంతా బీఆర్ఎస్ అరాచకాలను ఎండగడుతున్నారని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ప్రజల సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారాలు చూపుతామని లక్ష్మారెడ్డి తెలిపారు. కారణం ప్రతి మున్సిపాలిటీలో ఒక మండలంలో కూడా ప్రధాన నాయకులు బట్టి క్యాడర్ను కూడా తయారు చేసి పెట్టుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకులందరూ ఉండటం వల్ల ఈ ఎమ్మెల్యే స్థాయి నాయకులందరూ కూడా మేము కుటుంబం సభ్యులాగా కలిసి పనిచేస్తున్నాం కనుక ఒక బ్రహ్మాండంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ప్రతి ఇంటి సమస్యను తెలుసుకోగలుగుతున్నాం. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఇవ్వగలమనేది దానికి ముఖ్యంగా ఇది ఒక వినూతనమైన కాన్సెన్స్. ఇది ఇదొక మండలాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది. సో ఇలాంటి ఒక ఇది స్పెషల్ కాన్సెన్స్ కనుక దీనికి ఒక ప్రణాళిక. సనత్నగర్ డివిజన్లోని బలకంపేట ఎల్లమ్మ టెంపుల్, రేణుకానగర్ బీబీనగర్, సుప్రభాత్ నగర్ తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. సనత్నగర్ డివిజన్ పరిధిలో అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఇకపై ప్రజలు ఊరుకోరని, అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని మర్రి హెచ్చరించారు. నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తాను అండగా ఉంటానని శశిధర్ రెడ్డి తెలిపారు. శశిధర్ ప్రచారంలో అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, సనత్నగర్ జనసేన ఇన్ఛార్జ్ కావ్య ముదిరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముషిరాబాద్లో అర్హులైన వారు ఎవరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చేరడం లేదని బీజేపీ అభ్యర్థి పూసరాజు ఆరోపించారు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పూసరాజు మాట్లాడారు. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా డ్రైనేజీ పొంగడం, మురికి నీరు రావడం, కలుషిత నీరు ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండి ఉందని తెలిపారు. బీజేపీ గెలిస్తే మోడీ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తామని పూసరాజు చెప్పారు. ఎక్కువ మెజారిటీ తనకు రాకపోయినా 40,000 ఆధిక్యతతో గెలుస్తానని పూసరాజు ధీమా వ్యక్తం చేశారు. బ్లాకుల్లో తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ సేమ్ అదే రొటీన్ హిస్టరీ. ఎక్కడ పోయినా కానీ కూడా ఎమ్మెల్యే వచ్చిన బాపదలు ఏమంటారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపాల్ ఏ రోజు కూడా ఇటు ముఖాన రాలేదు గెలిచిన తర్వాత. కానీ ఎక్కడ చూసినా ఇదే చెత్త చెదారము, మురికి నీరు, డ్రైనేజ్ పొంగడము, కలుషిత నీరు రావడము. ముఖ్యంగా మరి ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయి అవి ఎవరికి కూడా అర్హులకు ఎవరికి ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా తీవ్రమైన నిరసనతో ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రజలు. ముఖ్యంగా మోడీ గారు అందించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి లబ్ధిదారున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరూ మా విజయానికి దోహదపడుతున్నారు. అది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సోదాలు చేస్తుండగా 7 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్తంగా సోదాలు నిర్వహించినట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఐటీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని పట్టుకున్న నగదుపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సోదాల్లో 6 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు. కార్లలో వెళ్తున్న వ్యక్తులను విచారిస్తున్నామన్నారు. నగదు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. పంచనామా తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఎలక్షన్ సందర్భంగా మీ అందరికి తెలుసు, ఎఫ్ఎస్టీసు ఎస్ఎస్టీసు ఇట్లా రొటీన్గా మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మైనాబాద్లో స్థానిక పోలీసులు మరియు ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ చెక్ చేసినప్పుడు ఒక వెహికల్లో మనకు దాదాపు 7.4 crores ఆఫ్ వర్త్ ఆఫ్ క్యాష్ ఉండడం జరిగింది. సో ఈ 6 వెహికల్కి సంబంధించి జస్ట్ పంచనామా కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్టీ. సో దాని మీద టోటల్ ఫ్యాక్ట్స్ వచ్చిన తర్వాత అసెటెండ్ చేసిన తర్వాత మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్ సందర్భంగా మీ అందరికి తెలుసు, ఎఫ్ఎస్టీసు ఎస్ఎస్టీసు ఇట్లా రొటీన్గా మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మైనాబాద్లో స్థానిక పోలీసులు మరియు ఎఫ్ఎస్టీ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తామని హైదరాబాద్ జిల్లా మాల సంఘాల జేఏసీ ఉత్తమ్ సుమన్ వెల్లడించారు. ముషిరాబాద్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలతో పొత్తు కుదిరిందని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే భాగ్యరెడ్డి వర్మ క్యాన్స విగ్రహం, మాలల భవనం, అంబేద్కర్ భవన్ ఎలివేషన్, దళిత బంధువులలో మాలలకు సమాన వాటా కల్పించాలని ఉత్తమ్ సుమన్ డిమాండ్ చేశారు. సుమన్ ప్రతిపాదనకు బీఆర్ఎస్ నాయకులు సానుకూలంగా స్పందించారని సమాచారం. రిలీజ్ చేస్తున్నాం మేము ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసే విధంగా మేము స్థానికంగా మేము స్పందిస్తామని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ మాలల్లో చేసే తరఫున నేను చెప్పడం జరుగుతుంది. రిలీజ్ చేస్తున్నాం మేము ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసే విధంగా మేము స్థానికంగా మేము స్పందిస్తామని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ మాలల్లో చేసే తరఫున నేను చెప్పడం జరుగుతుంది. రిలీజ్ చేస్తున్నాం మేము ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలు డిసెంబర్ 7 నుండి 10 వరకు జరుగుతాయని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల జాన్సీ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఏబీవీపీ అమృత్ మహోత్సవాల సందర్భంగా డిసెంబర్ 7 నుండి 10 వరకు జాతీయ మహాసభలు ఢిల్లీలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జాన్సీ అన్నారు. ఏబీవీపీ జాతీయ మహాసభలకు దేశంలోని నలుమూలల నుండి విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఏబీవీపీ చేసిన కార్యక్రమాలను ఈ మహాసభల్లో చర్చిస్తారన్నారు. ఈ మహాసభల్లో విద్యారంగంలో పరివర్తన, దేశవ్యాప్తంగా విద్యార్థి యువత సంబంధిత అంశాలపై ప్రముఖంగా ప్రస్తావన ఉంటుందని జాన్సీ వెల్లడించారు. నమస్కారం. ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం 69వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ మహాసభలను ఉద్దేశించి ఈ రోజు పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది. 69వ ఏబీవీపీ జాతీయ మహాసభలను ఢిల్లీలోని గల మురారిలో డిడిఏ గ్రౌండ్ లో డిసెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. కావున దేశవ్యాప్తంగా విద్యార్థులు మరియు టీచర్ వర్కర్స్ ఎంతో మంది విద్యావేత్తలు సమావేశమై ఆ యొక్క జాతీయ మహాసభలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా
ఈ నెల 26న మియాపూర్లో కార్తీక వనపూజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను అసోసియేషన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఎన్నో ఏళ్ల క్రితం మహానగరానికి వలస వచ్చి లక్షలాది మంది రాయలసీమ వాసులు ఇక్కడే స్థిరపడ్డారని అన్నారు. అలాంటి వారందరినీ ఐక్యం చేయడంతో పాటు రాయలసీమ విశిష్టత, అక్కడి సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసే లక్ష్యంతో వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంటే గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు ఈ పాత జిల్లాల నుంచి వచ్చిన ఇక్కడ అటు వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడిన వాళ్ళ కోసం ఇక్కడ ఈ అసోసియేషన్ మేము స్టార్ట్ చేసాము 2014లో. దీని మే ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఇది ఒక వెల్ఫేర్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ గురించి కోసం దీనికోసం పెట్టాము. ఇది అందరినీ ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 15 లక్షల పైన మంది ఉన్నారు. అంటే ఒకరికొకరికి ఎక్కడెవరెవరు ఉన్నారో తెలియదు. అందరినీ ఒక చోట చేర్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసాము. మాకు ఏదైనా మ్యూచువల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా కూడా ఒకరొకరు మేము చర్చించుకొని అందరూ వ్యవసాయ విద్యకు ఆదరణ పెరుగుతుందని ఏకేఎస్ యూనివర్సిటీ తెలంగాణ ఇన్ఛార్జ్ సాంబశివ యాదవ్ చెప్పారు. తక్కువ ఫీజుతో డొనేషన్ లేకుండా వ్యవసాయ కోర్సులను ఏకేఎస్ యూనివర్సిటీ అందిస్తుందని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో సాంబశివరావు యాదవ్ మాట్లాడారు. ఎన్నో విద్యాలయాలు, కాలేజీలు అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో ఐసీఏఆర్ గుర్తింపు ఉన్న వర్సిటీలలో చాలా తక్కువ సీట్లు ఉండగా ఎక్కువ ఫీజులు ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రభుత్వ జీవోల ప్రకారం ఎస్ఓఎఫ్ఓ లాంటి పోస్టుల కోసం ఐసీఆర్ గుర్తింపు తప్పనిసరి అని సాంబశివరావు యాదవ్ తెలిపారు. దేశంలోని అతి తక్కువ ఫీజుతో వ్యవసాయ విద్య అందిస్తున్నది ఏకేఎస్ యూనివర్సిటీ మాత్రమే అన్నారు. ఏక్తా 23 పేరిట ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సెక్రటరీ కౌన్సిల్ సైన్స్ సభ్యులు మారుపాక నాగేష్, అవంతి విద్యాసంస్థల అధినేత శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచినట్టు అవంతి శ్రీనివాస్ చెప్పారు. విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో వివిధ రంగాల్లో రాణించాలని కోరారు. విద్యార్థులు నూతన సాంకేతికతను ఉపయోగించుకుంటూ దేశానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. బలహీనపరిచే ప్రతి విషయాన్ని తిరస్కరించి ధైర్యవంతులు, ఆదర్శవంతులు చేసే ప్రతి అంశాన్ని తీసుకోవాలన్నారు. ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ డే మన హైతనార్లో ఉన్నటువంటి ఇంతపల్లి విలేజ్లో అనుక్షేపం జరిగింది. దీనికి యూనివర్సిటీ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి చాలామంది అతిథులు వచ్చారు. గత 32 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లో మరి ఈ అవంతి విద్యా సంస్థలు ఓ 15 కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ 1-5 లక్షల మంది విద్యార్థులకి దీనిలో చదువుకోవడం జరిగింది. ఈ కాలేజీలో ఆ చదువు చెప్పే అవకాశం కలగడం అదృష్టం భావిస్తూ మరి ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల్లో 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఒకటేమో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారుతున్నారు. మరికొందరు టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డాయి ఆయా పార్టీల అధిష్టానాలు. పార్టీకి పార్టీని బలోపేతం చేస్తూ ఈ రాష్ట్రంలో వాళ్ళు కల్వకుట్ల కుటుంబ పార్టీని, కుటుంబ పాలన చరమగీతం పాడాలనే ఆలోచన మేరకు మరి తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరి ఆతృతగా ఎప్పుడు ఎన్నికలు అనే విధంగా ఈరోజు ఎన్నికలు ఆసన్నమవుతున్నాయి. మరి రాబోయే 30వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.